లాక్డౌన్ కారణంగా అద్దాకలితో అలమటిస్తున్న పేదవారికి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పెద్దాపురం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ రత్నకుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదల సుబ్రహ్మణ్యం లక్ష్మీ దంపతులు ఆర్థిక సాయంతో 14వ వార్డులో నిరుపేదలకు బియ్యం గ్రుడ్లు కూరగాయలు నిత్యావసరాలు హ్యాండ్ శానిటైజర్స్ మాస్కులు జడ్జి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్ మాట్లాడుతూ ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. మానవాళి కలిసికట్టుగా ఉండి కరోనా వైరస్ నియంత్రణకు పోరాటం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి తటపర్తి సత్యనారాయణ సీనియర్ న్యాయవాదులు కందుల కుమార్ కర్రా ఎలీషారావు పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం మరోసారి దాతల్ని గుర్తించి వారి ద్వారా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ప్రొవిజన్స్ రైస్ డొనేట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మేము దాతల్ని గుర్తించాము. అందులో ముఖ్యంగా పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదల సుబ్రహ్మణ్యం గారు మరియు వారి సతీమణి జ్యోతి గారు ముందుకు వచ్చి ఒక 50 కుటుంబాలకి మరి ఉచితంగా రైస్ షుగరు గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్స్ ఎగ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ఉన్న వేదల సుబ్రహ్మణ్యం గారు జ్యోతి గారు అలాగే బార్ అసోసియేషన్లోని ఇతర సీనియర్ న్యాయవాదులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదల సుబ్రహ్మణ్యం గారు మరి వారి సత్యమని మరిన్ని మంచి కార్యక్రమాలు జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి లాక్డౌన్ మీ అందరికీ తెలుసు, మరి ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేశారు. రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లుగా డివైడ్ చేశారు. మరి రెడ్ జోన్లో సడలింపులు ఏముండవు. గ్రీన్ ఆరెంజ్ జోన్లో మరి 4వ తారీఖు నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు కదా అని మరి మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరి కరోనా మళ్ళీ బాగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన సడలింపులను సద్వినియోగం చేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి హ్యాండ్ శానిటైజర్స్ ఉపయోగించి మరి దూరం పాటిస్తూ సొసైటీని కాపాడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అలాగే ఈ లాక్డౌన్ ఉత్తర్వులు ఎవరు ఉల్లంఘించకుండా ఉండాలి. ఇచ్చిన సడలింపులను దుర్వినియోగపరిస్తే అది సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అప్పుడు కరోనాను కట్టడి చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా దయచేసి మే 4 నుంచి లాక్డౌన్ సడలింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా వినియోగించుకొని అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి సొసైటీని కరోనా నుంచి కాపాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దాతలు వేదల సుబ్రహ్మణ్యం గారు సత్యమణి జ్యోతి గారికి మరి ఈరోజు 50 కుటుంబాలు రామారావుపేట 14వ వార్డులో వారందరికీ కూడా సహాయం చేసినందుకు వారికి ఉచితంగా రైస్ మరియు ప్రొవిజన్స్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా రామారావుపేటలోని 50 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరిగింది. అంటే బియ్యం పప్పులు అదేవిధంగా గోధుమ నూక పంచదార కరాచీ నూక కూరలు ఎగ్స్ బిస్కెట్ ప్యాకెట్లు మాస్కులు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఏదో మా ఇది ఏదో పెద్ద గొప్ప సహాయం అని కాదు, అంత ఇది చూసి అందరూ నేర్చుకోవాలని ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కరోనా నేపథ్యంలో మరొక మారి తెలియజేస్తున్నాం, సామాజిక దూరం పాటిద్దాం, వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి తరవడంలో మా వంతు పాత్ర మేము వహిస్తున్నాం. ప్రజలు చెప్పేది ఏంటంటే అందరికీ మనం బతుకుతాం, మన మానవ సమాజాన్ని బతికిద్దాం. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళ సమాచారం తెలుసుకుంటున్నారు. వాళ్ళు కోఆపరేట్ చేసి మన పోలీస్ వ్యవస్థకి పారాలీగలే అదే వాలంటీర్ వ్యవస్థ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళకి సహాయ సహకారం అందించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఏ విషయం జరుగుతున్నా సరే అక్కడికి వెళ్ళి మనకి విలువైన సమాచారం ఇస్తున్న పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మా భారత చేసిన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.